తను స్పైగా మారింది ఒక అబ్బాయి ప్రేమ కోసం. తను ఒక అబ్బాయిని ప్రేమించింది. తను కూడా ఒక పోలీస్ ఆఫీసర్. బట్ ఎప్పుడైతే నేను ముందు చెప్పానో, తను జర్మనీలో ఇరుక్కుపోయినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్తో డిన్నర్ చేస్తూ ఉంది బయట వార్ జరుగుతుంది అని. ఆ టైంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ వార్లో పాల్గొనడం జరిగింది. అయితే ఆ వార్లో పాల్గొన్నప్పుడు తను ఆ అబ్బాయిని అమితంగా ఇష్టపడింది. అమితంగా ఇష్టపడిన టైంలో తనకు తగిలిన కొన్ని దెబ్బలకు తన కన్ను కూడా కోల్పోవడం జరిగింది. ఆ కన్ను కోల్పోవడంతో మ్యాటా హ్యారీ తనకి వైద్యం అందించడానికి ఎంతోమంది ఆర్మీ ఆఫీసర్స్ కాళ్ళు పట్టుకుందట. చూసారా, ఎంత నిటారుగా ఉన్న మనిషి అయినా ప్రేమకు లొంగిపోతారు. మ్యాటా హ్యారీ కూడా అలాగే లొంగిపోయింది. ఎంతోమందిని తన చేతులతో తన చేష్టలతో మాయ చేయగలదు, కానీ ప్రేమకు మాత్రం మ్యాటా హ్యారీ లొంగిపోయింది. తను ఎంతో అమితంగా ఇష్టపడే ప్రియుడికి వైద్యం చేయించడానికి ఎంతోమంది ఆర్మీ ఆఫీసర్స్ కాళ్ళు పట్టుకుందట. ఆ టైంలో వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో వారికి ఒకటే కనిపించింది, తను చాలా అందంగా ఉంది, తనని ఒక స్పైగా ఎందుకు వాడుకోకూడదు అని వారు ఆలోచించారు. అలా ఆలోచించి ప్యారిస్కి, జర్మనీకి కాదు, ప్యారిస్కి ఒక స్పైగా తనను పంపించారు. ఎలా అంటే ఒక షరతు పెట్టారు, నీ ప్రియుడికి మేము వైద్యం చేయిస్తాము కానీ నువ్వు మాకు స్పైగా పనిచేయాలని షరతు పెట్టడంతో మ్యాటా హ్యారీ దానికి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత స్పైగా పనిచేసింది, ఎన్నో ఆధారాలు సేకరించింది, లడ్డూకి ఎన్నో లెటర్స్ రాసింది. అక్కడ జరుగుతున్న విషయాలు ప్రతి ఒక్కటి తను ఒక టేప్లో రికార్డ్ చేసి మరీ పంపించేదట. నీకు ఇంకేం కావాలి, నేను ఇంకేం పంపించాలి అని అంత ఇన్ఫర్మేషన్ని పంపించేదట. ఆ లెటర్స్ అన్నీ ఇక్కడ మెజిస్ట్రేట్ వారి దగ్గర ఉన్నాయి. ఎక్కడైతే ప్యారిస్లో తను అరెస్ట్ చేయబడిందో వారి చేతుల్లో తన లెటర్స్ అన్నీ ఉండడంతో తను ఇంకా ఏం చేయాలి అని అర్థం కాని టైంలో తనను అరెస్ట్ చేయడంతో వెళ్ళి లాకప్లో కూర్చుకుంది. ఏదైతే ఈ స్పాన్ ఇన్వెస్టిగేషన్ స్పాన్ అనేది కొనసాగుతూనే ఉంది. ఒక 17 టైమ్స్ మ్యాటా హ్యారీని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు ఆర్మీ ఆఫీసర్స్. కానీ తను మాత్రం ఒక డైలమాలోకి వెళ్ళిపోయింది. అంత మెంటలీ స్ట్రాంగ్ ఉన్న మ్యాటా హ్యారీ కొన్ని రోజులు అసలు తన లైఫ్ స్టైల్ ఏంటో మర్చిపోయిందట. ఆ టైంలో ఎవరితోనైతే తను లవ్ మేకింగ్ చేసిందో, ఎవరితో అయితే ఉందో, ఎంతోమంది ప్యారిస్లో హైయర్ ఆఫీషియల్స్ వారందరికీ లెటర్స్ రాసిందట మ్యాటా హ్యారీ. అలా లెటర్స్ రాయడం, వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రాకపోవడంతో తనకు హిమాలయాస్ నుంచి కింద దూకేసినట్టు కలలు వచ్చేవట. అలా తన డైరీలో రాసుకుంది మ్యాటా హ్యారీ. అలా మ్యాటా హ్యారీని ఒక లోకప్లో బంధించారు. బంధించిన టైంలో మ్యాటా హ్యారీ తన గార్మెంట్స్ని కూడా ఒక 6 నెలల వరకు కూడా చేంజ్ చేసుకోలేదట. ఎంతో హై సొఫిస్టికేటెడ్ లైఫ్ బతికిన మ్యాటా హ్యారీ ఎంత దిగువకు దిగజారించో చూడండి.